నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేష్ నమః. ఓం శ్రీ మాతృ నమః. ఈ రోజు మనం కలలో దొంగతనం, అలాగే ఎవరైనా బెదిరించినట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీ ఇంటి గోడకు కన్నం వేసి దొంగ లోపలికి ప్రవేశించి దొంగతనం చేసినట్లు మీకు కలలో కనపడితే మీ రహస్య ప్రేమ బయటపడుతుంది. ఆ దొంగను మీరు తెలివిగా పట్టుకుంటే మీ ప్రేమ సఫలమవుతుంది. మీ ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళాన్ని దొంగ మారుతాళం చెవితో తీసి లోపలికి వచ్చినట్లు కల వస్తే మీకు సంతోషకరమైన జీవితం కలుగుతుంది. ఆ దొంగ ఏదైనా దొంగిలించుకొని వెళ్ళినట్లు కనపడితే మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. కలలో ఒకవేళ దొంగ మీకు కత్తి, తుపాకీ లాంటివి చూపించి బెదిరిస్తే మీరు మీకు ఇష్టం లేకపోయినా బలవంతంతో దాన ధర్మాలు చేస్తారు. అలాగే ఎవరైనా మీ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని బయట పెడతానని బెదిరించి మీ దగ్గరున్న డబ్బును తీసుకున్నట్లు కలవస్తే మీకు అనారోగ్యం కలుగుతుంది, బాధ చికాకులు కలుగుతాయి, మనోవ్యధతో మీరు మీ పనులను సరిగ్గా చేయలేరు. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.